हाय वर्स वेलकम टू आवर चैनल प्रस्तावना तो पर बालाजी अधिकार सीनियर जर्नलिस्ट वार्ता उसे फरमाते సార్ నమస్కారం సార్ సార్ రాజు గారికి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చిందని చెప్తున్నారు సార్ ఒక కేసులో సిఐడి ఆఫీసర్ ఉన్నారు ఆయనకు బెయిల్ దొరకలేదు అని అంటున్నారు సో అందుకు తగ్గట్టుగానే ఈయనకు నోటీస్ పంపించారు రాజు గారికి అంటున్నారు ఆయన ఆయనకు తగ్గట్టుగా కేసు ముందుకు రావడం లేదని కూడా చెప్తున్నారు సార్ అసలు ఏంటి కేసు దీని పైన మీ ఒపీనియన్ యా రఘురామకృష్ణరాజు కి షాక్ అనే వార్త బయటకు వచ్చింది అయితే నిజానికి రఘురామకృష్ణరాజు షాక్ అని చెప్పలేం కానీ కొంత ఇబ్బంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది కేసు ఏందంటే రఘురామకృష్ణరాజును సిఐడి వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేసి దాని ఏమంటారు సెడిషన్ రాజద్రోహ నేరం కింద రఘురామకృష్ణరాజును సిఐడి అరెస్ట్ చేసింది సిఐడి అంటే నథింగ్ బట్ జగన్ అరెస్ట్ చేయించాడు అప్పట్లోనే ఆయన నన్ను కొంతమంది ముసుగులు వేసుకుని వచ్చి ఆ సిఐడి లో కొట్టారు భయంకరంగా దాన్ని ఆ వీడియో తీసి లైవ్లో చూపించారు జగన్కి అనేది ఆయన ఆరోపించాడు అయితే కోర్టుకి కూడా చెప్పాడు ఆయన కోర్టు నివేదిక అడిగింది మెడికల్ నివేదిక ఎందుకంటే ఇది ఆరోపణ మాత్రమే దానికి సాక్ష్యాలు ఏమి ఉండవు నివేదిక అడిగితే ఈయనకి మెడికల్ ఎగ్జామ్ చేశారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి చేశారు అక్కడ సూపర్నెంట్ ప్రభావితి ఆధ్వర్యంలో ఈయనకి టెస్టులు చేసి పోలీసు గాయాలు ఏమీ లేవు కొట్టినట్టు ఆధారాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ తర్వాత ఇక్కడ ఆయన అప్పటికి కూడా అప్పుడు కూడా చెప్పాడు గుంటూరు హాస్పిటల్ మీద నాకు నమ్మకం లేదంటే అప్పుడు ఈయనకి ఇక్కడ ఆర్మీ హాస్పిటల్కి సికింద్రాబాద్లో ఆర్మీ హాస్పిటల్కి కూడా రెఫర్ చేశారు వీళ్ళు కూడా కొట్టినట్టు నివేదిక అయితే ఏమి ఇచ్చినట్టుగా మనకి తెలియదు ఏదేమైనా అది అప్పట్లోంచి పెండింగ్ పడిపోయింది ఆయన తర్వాత జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని మీద సైలెంట్గా అయిపోయాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన రాగానే ఈయన జూలై పదకొండున గుంటూరులోకి వెళ్ళి గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు జగన్ మీద సిఐడికి సంబంధించిన సునీల్ కుమారు విజయ్ పాల్ సునీల్ కుమార్ ఏమో డీజీ డైరెక్టర్ జనరల్ తర్వాత ఏమో రామాంజనేయులు సీతారామాంజనేయులు ఎస్ఐవి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దానికి సంబంధించి ఆయన డీజీ ఆయన మీద కూడా పెట్టారు సో సిఐడి అధికారులు ప్లస్ జగన్ జగన్ ఏ త్రీ అనుకుంటారు దీంట్లో ఏ త్రీగా పెట్టారు సో ఓవరాల్గా వీళ్ళ మీద పిక్కేస్ పెట్టారు సో ఇందులో విజయ్పాల్ ఏఎస్పి ఆయన ఆధ్వర్యంలోనే కొట్టారనేది ఆయన ఆరోపణ రఘురామకృష్ణరాజు సో విజయ్పాల్ ముందస్తు బెయిల్కి హైకోర్టులో పిటిషన్ వేశాడు మధ్యంతర బెయిల్ ఇవ్వండి ముందస్తుగా అని కానీ హైకోర్టు రిజెక్ట్ చేసింది బెయిల్ ఇవ్వలేదు దాంతో వీళ్ళు అరెస్ట్ చేయడానికి ఆయన్ని ట్రై చేస్తున్నారు వెతుకుతున్నారని కూడా వార్తలు వచ్చాయి కానీ అరెస్ట్ అయితే చేయలేదు ఈ లోపల ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లా నాకు బెయిల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు మీరు ఇవ్వండి అని సుప్రీంకోర్టుని అడిగారు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి నోటీసులు ఇష్యూ చేసింది అట్లాగే రఘురామకృష్ణరాజు కూడా నోటీసులు ఇష్యూ చేసిందని చెప్తున్నారు ఎందుకంటే అసలు ఈ కేసులో మీ కౌంటర్ ఏందని మామూలుగానే వీళ్ళు ఏం కౌంటర్ ఉంటుందో ఆయనకి బెయిల్ ఇవ్వద్దని అని అడుగుతారు సో దీనికి ఏ రకమైన ప్రూఫ్స్ లేదనేది విజయ్పాల్ పాల్ కానీ మిగతా వాళ్ళ వాదన ఈయన కొట్టినట్టుగా కోర్టు ఇవ్వలేదు హాస్పిటల్ కోర్టు కూడా ఎక్కడా తీర్పు ముందే ఆయన చెప్పాడు అయిపోయింది హాస్పిటల్లో కూడా నివేదికలు ఇవ్వలేదు ఓన్లీ ఆయన ఆరోపిస్తున్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ చాలామంది కూడా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వాళ్ళు ఆరోపిస్తారు మమ్మల్ని కొట్టారని కానీ దాన్ని ప్రూవ్ ఎలా చేస్తారు అందుకనే పోలీసు వైలెన్స్ కస్టోడియల్ వైలెన్స్ అంటారు పోలీస్ స్టేషన్లో జరుగుతుంది జైల్లో కూడా జరుగుతుంది జైల్లో కూడా గార్డులు కొడతారు ఇక్కడ కూడా పోలీసులు కొడతారు రఘురామకృష్ణ రాజుని కొట్టి ఉంటారా లేదా అనేది మనకు తెలియదు కానీ కస్టోడియల్ వైలెన్స్ అనేది భయంకరంగా కస్టోడియల్ టార్చర్ అనేది ఇండియాలో చాలా దారుణంగా ఉందని ఆమ్నెస్ట్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు అనేకసార్లు చెప్పాయి నేను పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు పనిచేస్తాను నేను ప్రత్యక్షంగా కూడా అనేక కేసుల్లో చూశాను నాట్ ఓన్లీ వైలెన్స్ చంపేసిన సంఘటనలు కూడా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో కూడా తెలంగాణలో కూడా బోలుడు కేసులు కస్టోడియల్ వైలెన్స్ అండ్ క్రైమ్ జరుగుతుంది మొన్న కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాలని అది ఆదేశించింది ఎందుకంటే జైళ్ళల్లో ఇట్లాంటి హింస వల్ల చనిపోతే ఖైదీలు వాళ్ళ ఫ్యామిలీకి ఐదు లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టు అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తే మొన్ననే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ దాన్ని ఒక రూల్ పాస్ చేసింది ఇట్లా ఐదు లక్షలు ఇవ్వాలని కాబట్టి అన్ని జైళ్లల్లోనూ చంపుతుంటారు ఎవ్రీ ఇయర్ జైళ్ళల్లో కూడా కనీసం రెండు మూడు వేల మంది ఖైదీలు ఇలాగ టార్చర్ భరించలేక చనిపోయిన ఆ సంఘటనలు ఉన్నాయి ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా వందలాది కేసులు అయితే ప్ర ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి అన్నమాట సో అందువల్ల కృష్ణరాజును కూడా జగన్ అనుకుంటే కొట్టడం ఏమో వాళ్ళు పెద్ద ఇదేం లేదు మామూలుగా అరికాళ్ళ మీద కొడతారు మనకి విమానం అంటారు ఇట్లా బోర్లింగ్ చేసి చేతులకి సినిమాల్లో చూస్తుంటారు అవన్నీ సో ఇలాంటివి పోలీస్ వైలెన్స్ అనేది భయంకరంగా టార్చర్ అనేది భయంకరంగా ఉంటుంది మనకి ఆ మధ్య కూడా కొన్ని సినిమాలు విచారణ అనే సినిమాలు అయితే చాలా ఎక్స్ట్రీమ్గా చూపించారు సో అలాగా ప్రతి రాష్ట్రంలో ఉంది వైలెన్స్ అనేది ఇప్పటికి కూడా మన ఆ మధ్య కూడా మనం కొన్ని చెప్పుకున్నాం ఇక్కడ కూడా ఎల్బీ నగర్లో లక్ష్మీ అనే ఒక ట్రైబల్ ఉమెన్ని ఎంత చిత్తగొట్టారో మనం చూసాము సో ఇవన్నీ జరుగుతున్నాయి వీళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళకి మొరేలు దెబ్బతింటుందని ఓన్లీ సస్పెండ్ చేస్తారు ఆ టైంకి మీడియా అటెన్షన్ ప్రజల అటెన్షన్ పక్కాకి వెళ్ళినాక ఆ సస్పెన్షన్ లేపేస్తారు ఏమి జరగదు మనం చూసాము కాళహస్తిలో ఆమె లేడీ సిఐ పవన్ కళ్యాణ్ మనుషులను కొడితేనే దిక్కులేదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కదా సిడ్డిపి ఆమె మీద ఏమైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ నో జీరో తీసుకోడు సో అందువల్ల ఏంటంటే వాళ్ళకు కూడా వీళ్ళు ఎవరు మనమే చర్యలు తీసుకోరులే అన్న దీంతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లాగే వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి కూడా సమస్యలు ఉంటాయి పోలీసులకు ఉండే ప్రస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది చాలాసార్లు జే అదే చూపించాడు పోలీసుల మీద పొలిటికల్ ప్రెజర్ ఉన్న చోట వాళ్ళు ఎక్కువ కొడతారు ఎందుకంటే ఇప్పుడు ఏదో దొంగతనము టెఫ్ట్ గోల్డ్ జరిగింది ఎవరో ఒకరు మనం ఏం చేస్తాం మా ఇంట్లో జరిగింది నేనేం చేస్తా ఎవరో పట్టుకుంటా ఎమ్మెల్యే పట్టుకొని రికమెండేషన్ తీసుకొస్తా ఎమ్మెల్యే ప్రెజర్ తీస్తాడు పోలీసుల మీద ఆ ప్రెజర్ తీయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు వేరే ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ చేయడానికి తగిన స్టాప్ ఉండరు తగినంత వీళ్ళకి ట్రైనింగ్ ఉండదు ఏముండదు కాబట్టి ఎవరినో పట్టుకొచ్చి ఆ అనుమానం ఉండాలని కొడతారు ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ దీంట్లో ఒక్క పోలీసుల వ్యవస్థను మాత్రమే నిందించలేం పొలిటికల్ వ్యవస్థ మొత్తంగా మనకున్న ఇవాళ సిస్టమ్ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే దాంట్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కరెక్ట్ చేయకుండా ఓన్లీ పోలీసులు నిందించడం అనేది కూడా కరెక్ట్ కాదు సో ఈ కాంటెక్స్లో రఘురామకృష్ణరాజు కేసు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు అనుకున్నంతగా ముందుకెళ్ళట్లేదు అదే జత్వానీ చూసాము జత్వాని మీద టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు డైలీ అదే పనిగా వాయించాయి దాని మీద స్పీడ్గా కదిలారు పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు కేసులు పెట్టేశారు అతను ఎవరు కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చిన అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు ఇంత వేగంగా జత్వాని మీద కదిలింది రఘురామకృష్ణ రాజు మీద కదలట్లేదు అంటే చంద్రబాబుకి రఘురామకృష్ణ రాజు మీద కేసుని కదిలించడం ఇష్టం లేదు అన్న వా ఇది కూడా తెలుగుదేశం కేడర్లోనే వినిపిస్తుంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు అభిమానంలో ఈ బాధ బాగా కనిపిస్తుంది ఎందుకు అని దానికి మళ్ళీ చంద్రబాబు అభిమానులు కొన్ని కారణాలు చెప్తున్నారు ఎందుకంటే జతవాని కేసులో క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈజీగా చేయగలిగారు దీంట్లో ఎవిడెన్స్ లేదు ఈయన చెప్పడం మాత్రమే ఉందని వాళ్ళు చెప్తున్నారు అది కూడా కొంతవరకు కారణమే ఎందుకంటే ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు పొన్నం పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి ఆ మధ్య మాట్లాడాడు ఆయన ఏమన్నా అంటే డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్ష్యం అనేది చల్లదని సుప్రీంకోర్టు చెప్పింది దీంట్లో మూడేళ్ల తర్వాత ఇప్పుడు సాక్ష్యం ఉన్నా కూడా చల్లదు అసలు సాక్ష్యం కూడా లేదు కాబట్టి ఈ కేసు నిలవదని కూడా ఆయన అంటున్నాడు సో కేసు నిలిచినా నిలవకపోయినా మన ఇండియాలో నేను అనేకసార్లు చెప్పాను ప్రాసెస్ ఇద్ద ద పనిష్మెంట్ సో వీళ్ళని ఈ లోపల అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు చంద్రబాబు మీద కేసు నిలుస్తుందని జగన్ పెట్టాడా చంద్రబాబును అరెస్ట్ చేయడమే జగన్ ఉద్దేశం అందుకనే జగన్ మీద చంద్రబాబు మీద కేసు పెట్టారు జగన్ మీద పెట్టిన కేసులు కాంగ్రెస్ నిలుస్తుందని పెట్టిందా కానీ పదహారు నెలలు ఆయన్ని జైల్లో పెట్టగలిగింది కదా ఆ మేరకు అతనికి నష్టం జరిగింది కదా అలాగా రాజకీయ ప్రత్యర్థులను కావచ్చు లేకపోతే పోలీసు అధికారులు కావచ్చు